విజయనగరం జిల్లా వైసీపీ ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ పై దాడి జరిగింది. వేపాడ మండలంలో ఎమ్మెల్యే తన అనుచరుడికి ఎంపీపీ పదవిని కట్టబెట్టారంటూ అసమ్మిత ఎంపీటీసీలు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఈ ఘటనతో ఎంపీడీఓ ఆఫీసులో తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నిక సమయంలో పత్రాలు చించివేసి ఎంపీటీసీలు అందరూ ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారుల వద్ద పత్రాలు లాక్కొని చించిపారేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎన్నికల సిబ్బంది ఆఫీస్ బయటకు పరుగులు తీశారు. ఇదే తరహాలో కొత్త వలసలో కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అడ్డొచ్చిన పోలీసులను తోసుకుంటూ మరీ అభ్యర్థులు ఘర్షణకు దిగారు. దీంతో కొత్త వలస మరియు వేపాడ మండలంలో ఎంపీపీ ఎన్నికలు నిలిపివేశారు.